కోల్బెల్ట్ ఏరియాలో రసవత్తర రాజకీయాలకు కేరఫైన రామగుండంలో పరిస్థితి ఎలా ఉంది? ఎండాకాలానికి మాత్రమే పరిమితం కాకుండా ఎన్నికల వేళ కూడా రాజకీయ అగ్నిగుండంలా కనిపిస్తోంది నియోజకవర్గం. ఈసారి అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉండబోతోంది? కార్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థులు ఎవరు? కాకరేపిన రెబల్స్ ఎన్నికల్లో అధికార పార్టీకి సహకరిస్తారా? గులాబీ పార్టీలో అంతర్గత సంక్షోభానికి దారితీసిన పరిస్థితులేంటి? లెట్స్ వాచ్. రామగుండం రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. ప్రధాన పార్టీలన్నీ బలంగా ఢీ అంటే ఢీ అంటూ ఎంత ఖర్చుకైనా వెనకాడిన రోజుల్లో సైతం ఇక్కడి కార్మిక వర్గం అనుకుంటే ఓ ఇండిపెండెంట్నైనా గెలిపించే ఒక ప్రత్యేకత కోల్ బెల్ట్ ఏరియాలో ముఖ్యంగా రామగుండంలోనే కనిపిస్తుంది. ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి చివరి నిమిషంలో సింహం గుర్తు మీద పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత గులాబీ కండుబా కప్పుకుని కారెక్కేసిన చందర్ ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కోరుకంటి చందర్ తన పదవితో ఎంత పేరు సంపాదించారో అదే స్థాయిలో బదనామయ్యారు. ముఖ్యంగా పార్టీలో క్యాడర్తో పొసగకపోవడం పెద్ద మైనస్ పాయింట్గా చెప్పాల్సి ఉంటుంది. చాలా కాలంగా గులాబీ పార్టీకే మద్దతు తెలుపుతున్న కోల్ బెల్ట్ ఏరియాలో నాయకుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది. ఎమ్మెల్యేగా గెలిచాక కోరుకంటి చందర్ మిగిలిన వారితో కలవలేకపోవడంతో వ్యవహారం కాస్త ముదిరింది. ఎన్నికల వేళ చందర్కు టికెట్ ఇవ్వొద్దంటూ రామగుండం బీఆర్ఎస్ లో కీలక నేతలైన కందుల సంధ్యారాణి, మిరియాల రాజురెడ్డి, కొంకటి లక్ష్మీనారాయణ వంటి వారెందరూ ర్యాలీలు నిర్వహించటం, మీడియా సమావేశాల్లో డిమాండ్ చేయటంతో ఇదంతా మంత్రి కేటీఆర్ వరకు వెళ్లింది. ఆ తర్వాత సద్దు మణిగినట్టు కనిపించినా అది తాత్కాలికమే అని ఎన్నికల వేళ రుజువైంది. ఇప్పుడు మళ్లీ రెబల్స్ సవాళ్లు విసురుతుండటంతో ఈసారి రామగుండంలో బీఆర్ఎస్ గెలుపు నల్లేరుపై నడకైతే అస్సలు కాదనే టాక్ వినిపిస్తోంది. రామగుండంలో అభ్యర్థుల గెలుపు ఓటములను శాసించేది సింగరేణి కార్మిక కుటుంబాలే. ఓటలలో ఎస్సీ బీసీలే కీలక శక్తులు కాగా వారిలో అధిక శాతం సింగరేణి కార్మిక కుటుంబాలే ఉన్నాయి. ఈసారి ఇక్కడ చతుర్ముఖ పోటీ కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలవగా కాంగ్రెస్ నుంచి తనకున్న సానుభూతి పవనాలతో రాజ్ ఠాకూర్ సవాల్ విసురుతున్నారు. మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఇండిపెండెంట్ గా లేదా గత ఎన్నికల్లో చందరకు కలిసి వచ్చిన సింహం గుర్తు పార్టీ నుంచి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామగుండ ఎమ్మెల్యే మాకొద్దంటూ ర్యాలీలు తీసి చర్చనీయాంశంగా మారి బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన రెబల్ నేత పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి కూడా ఈసారి అయితే ఇండిపెండెంట్ గా లేదా గత ఎన్నికల సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని ఏఐఎఫ్బి నుంచి బరిలోకి దిగేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో సింగరేణి బొగ్గు బావుల్లో సమరం రసవత్తరంగా మారనుంది. రామగుండ ఎమ్మెల్యేగా కోరుకంటి చంద్రకు కలిసి వచ్చే అంశాలను ఒకసారి పరిశీలిస్తే కనుక మొన్నటి బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ రామగుండాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించడం చాలా పెద్ద ప్లస్ పాయింట్. అలాగే ఐటీ పార్కు కోసం నిధులు తీసుకురావటం, సింగరేణి మెడికల్ కళాశాల ఏర్పాటు, గోదావరి కనిలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయటం, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీరందించటం, రామగుండం కార్పొరేషన్కు 100 కోట్ల నిధుల సాధింపు వంటి వాటితో పాటు ప్రభుత్వ పథకాలైన బీసీ బంధు, దళిత బంధు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు ప్లస్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు. అయితే ప్లస్ కన్నా మైనస్ పాయింట్సే రామగుండంలో డామినేట్ చేస్తూ ఉండటం ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే చందర్ను కలవరపెడుతున్న అంశం. రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ తిరిగి ప్రారంభమయ్యే క్రమంలో పలువురు నిరుద్యోగుల నుంచి సుమారు 42 కోట్ల రూపాయల వరకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసిన వాళ్లలో ఎమ్మెల్యే, ఆయన అనుచరులదే కీలక పాత్ర అనే ప్రచారం ముమ్మరంగా సాగటమే చందర్ పుట్టి ముంచే వరకు తీసుకెళ్లింది. మరోవైపు సింగరేణి ఎన్నికలను యాజమాన్యం ప్రభుత్వం గత 4 ఏళ్లుగా నిర్వహించకపోవటం, కార్మిక సంఘాలు కోర్టుకెక్కడం, తీరా అసెంబ్లీ ఎన్నికల వేళ సింగరేణి ఎన్నికల నోటిఫికేషన్ రావటం కూడా అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. గతంలో 2017లో సింగరేణి ఎన్నికల తర్వాత అధికార బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం అధికారిక గుర్తింపు సంఘంగా ఎన్నికైనప్పటికీ ఆ తర్వాత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 10కి పైగా సెగ్మెంట్లలో అధికార బీఆర్ఎస్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుమారు 15 నియోజకవర్గాలపై ప్రభావం చూపే సింగరేణి ఎన్నికలు అసెంబ్లీ ముందు నిర్వహిస్తే దాని ఫలితాలు మరో తీరుగా ఉంటాయన్న ఆందోళన కనిపిస్తోంది. రామగుండంలో చందర్కు టఫ్ ఫైట్ ఇచ్చేదెవరు? అసెంబ్లీ సెగ్మెంట్ ను చేజిక్కించుకునేదెవరు? సానుభూతితో రాజ్ ఠాకూర్ గట్టెక్కేస్తారా? సోమారపు సత్యనారాయణ తన అనుభవాన్ని రంగరించి బరిలో గిరిగిస్తారా? మహిళా రిజర్వేషన్లకు కేంద్రం తెరతీసిన నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా కందుల సంధ్యారాణి సింపతి గెయిన్ చేయగలరా?
మరి వీటన్నిటిని చందర ఏ మేరకు ఎదుర్కోగలుగుతాడంటూ రామగుండం బొగ్గు బావుల్లో చర్చలు జరుగుతున్నాయి.